రేపల్లి మండలం పేటేరు గ్రామానికి చెందిన అర్హులైనటువంటి 42 మంది చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం రాలేదని అర్హులైనటువంటి తమకు నేతన్న నేస్తం పథకం వర్తింపు చేయాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు। అనంతరం ఎంపీడీఓ సువార్త తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణలకు వినతి పత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో ప్రజా తంత్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రివాడ వెంకట్రావు కె సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రావు మాట్లాడుతూ నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మాకు మూడు విడతలలో అర్హుల అయినప్పటికీ మా పేర్లు రాలేదని థర్డ్ పార్టీ ఎంక్వైరీలో అర్హులైన మా పేర్లు తొలగించడం వల్ల శాశ్వతంగా చేనేత గుర్తింపు కోల్పోతున్నామని చేనేత గుర్తింపు లేకపోతే చేనేత కార్మికులు మరణిస్తే ఆ కార్మిక కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని అర్హులైనటువంటి వారిని తొలగించడం వల్ల చేనేత కార్మికుల పరిస్థితి దుర్భారంగా మారుతుందని కావున అధికారులు తక్షణమే స్పందించి అనర్హులను తొలగించి అర్హులైన చేనేత కార్మికులు అందరికి నేతన్న నేస్తం పథకం వర్తింపు చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు। అత్యంత ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి చేనేత కార్మికుల కుటుంబాలు ఆ కుటుంబాల్లో వచ్చే ఆదాయాలు చాలాగా అనేక సందర్భాల్లో ప్రజాంతర చేనేత కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం వారికి చేనేత విషయాల మీద అనేక తప్పాలుగా ఎన్నివించుకోవడం జరిగింది। అందుట్లో భాగంగానే ఆ ఎన్నపాలను మన్నించి వైఎస్ఆర్ చేనేత నేస్త పథకం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు। చాలా సంతోషం। అయితే ఆ పథకం కొంతమందికి అర్హులైనటువంటి చేనేత కార్మికులకి కొంతమందికి తొలితోపా వచ్చి మలితోపా ఆగిని తొలితోపా మలితోపా కూడా రాకుండా ఈ రోజు కూడా మూడోతోపా కూడా ఆ అనర్హత పరిస్థితుల్లో ఆ అనర్హత లిస్టులో వాళ్ళు ఉండారు। వాళ్ళని నిజంగా పరిశీలన చేసి అర్హులైనటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకి నేను చెప్పుకోవడం జరుగుతుంది। అదే క్రమంలో ఈ రోజు అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వం వారు ఎంక్వైరీని పేరుతో పీడర్ గ్రామం వచ్చి థర్డ్ ఎంక్వైరీలో చేనేత కార్మికులకి 40 మంది పైగా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది। ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన క్రమంలో ఆ చేనేత కార్మికుడు భవిష్యత్తులో కూడా ఏ చేనేత పదహానికి కూడా ఏ చేనేత సహాయానికి కూడా అనర్హుడిగా మిగులుతాడు। ఈ క్రమంలో చేనేత కార్మికుడు మరణిస్తే ఆ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు గాని మరొకటి గాని అనర్హత వేడు పడతాయి। ఆ బ్లాక్ లిస్ట్ ఉన్నటువంటి తొలగించి నిజమైనటువంటి అర్హులకి చేనేత కార్మిక నేస్త పథకాన్ని వర్తింపు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా పేటేరు గ్రామ చేనేత కార్మికులంగా ప్రజాంతర చేనేత కార్మిక సంఘం నాయకత్వాన తీసుకోవడం జరిగింది।